రైట్ థ్యాంక్స్. జై శ్రీ రంగనాయక. ఏడుగడలవాడ వెంకటరమణ గోవింద. ఈ యొక్క బ్రహ్మోత్సవ భాగంగా స్వామివారి యొక్క తెరు కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా స్వామివారు జరిపించుకోవాలని చెప్పేసి అందరం కూడా ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చేతులు జోడించి ఒకసారి గోవింద నామస్మరణ చేద్దాం. ఏడుగడలవాడ వెంకటరమణ గోవింద. ఇంతకంటే ముందుగా గురు ప్రార్థన చేద్దాం. ఓం సద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం చేసుకుంటూ స్వామివారిని ప్రార్థన చేద్దాం. అందరం కలిసిద్దాం. అశేషే హే పరిషద్ భవత్ పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణీ దక్షిణ యత్కించదపి యథోక్త దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టాన క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శూయత అశ్యశ్రీ భగవతో దేవా దేవోక్తవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య అఖిల హేయ ప్రత్యేక కళ్యాణ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహాధనే జగత్కుటుంబినః జగత్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ పద్మావతి అలివేణుభంగ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః. పాంచాన్నిక ఏకగుండాత్మక పాంచాన్నిక మహోత్సవ శుభకర్మణి అద్య ద్వితీయ దివసే స్వామి కళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యత సిద్ధి అస్తిది భవంతో మహంతో అనుగుణంతో రాజో యోగ్యతాస్తు వైదీర్యను క్రీడ వాసుదేవ విశ్య ఓం మహాత్మయ భక్తో అనేశ స్వయం దేంద్ర మయారి హ్యాగో సత్యాంగ విశ్వేదేవా సాధ్యోదా ఈశ్వరం వేరు
కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతుల దగ్గర ఒక పాత్రలో నీళ్లున్నాయండి. అందరూ నీళ్లు పెట్టుకున్నారా? ఒకవేళ లేనిచో మీకు ఇస్తారు, కంగారు పడకండి. ముందు కళ్యాణంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచమనం చేయాలి. ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి పోసుకోవాలి 3 సార్లు నీళ్లు. ఇస్తున్నారు ఇస్తున్నారు, అందరికీ ఇస్తారు, కంగారు పడకండి. ముందు భార్య భర్తకి పోయాలి 3 సార్లు, తర్వాత భర్త భార్యకి చేస్తారు 3 సార్లు కింద. ఆచమనం చేయండి. మీకు నీళ్ళు ఇస్తారు, గ్లాస్ తో ఇస్తున్నారు నీళ్లు. అందరూ కూడా ఆచమనం చేయండి. భార్య భర్తకి వేయండి అమ్మా 3 సార్ల కింద నీళ్లు. చేతిలో కుడి చేతిలోకి పోయండి భర్తకి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. అందరూ కూడా చేయండి ఆచమనం. కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు చాలు. అమ్మా మాట్లాడగలం అమ్మా, దయచేసి కళ్యాణం అయ్యేంత వరకు మాట్లాడకూడదు.
భగవన్ నామస్మరణం ఒకటే ఇక్కడ వినిపించాలి. దయచేసి అందరూ సహకరించండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ధరిధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం నంగ్రహణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రత్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం బృహోత్తమాయ నమః, ఓం మహోత్సవాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉభయంద్రాయ నమః, హరయే నమః, హరే కృష్ణాయ నమః. ఒకవేళ సౌండ్ ఎవరికి ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మేడం మేడం శ్రీకృష్ణాయ నమః. మేడం మేడం అమ్మ అందరూ కూడా కుంకుమ ధారణ చేయండి. అందరూ కూడా పొట్టు కుంకుమ ధారణ చేయాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా పెట్టుకోవచ్చమ్మా. చక్కగా పిల్లలు ఉంటే పిల్లలు కూడా పెట్టండి, కుంకుమ బుట్ట పెట్టుకోండి అందరూ కూడా. అయిన తర్వాత మీ దగ్గర అక్షతలు ఉంటే గనక అక్షతలు తీసుకుని అందరు కూడా అక్షతలు తీసుకోండి. ఆచార్య స్వామి వారు చెప్తారు సంకల్పం, చక్కగా చెప్తూ ఉన్నాడు. జై శ్రీమన్నారాయణ. మీ ఎడమ చేయని మీ గుడి తొడ మీద కట్టుకోండి, దానిపైన గుడి చేయి గోలించండి. ఎడమ చేయని మీ కుడి తొడ మీద పెట్టుకొని దానిపైన కుడి చేయిని బోధించండి. సంకల్ప ముద్రలో ఉంచండి. సంకల్పం చెప్పుకుందాం అందరం కలిసి. నమస్కారం చేసుకుంటూ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయ శుభ శుభాభ్యుజ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యా జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే శిఖాబ్దే మేలోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే గంగా కావేర్యో నద్యో మధ్య దేశే సమస్త దేవత భగవద్ భాగవత ఆచార్య సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయ వరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవారి షష్ఠి సంవత్సరాణా మధ్యే శ్రీ క్రోధినావ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే అష్టమీ తిథౌ ఆశ్లేష నక్షత్రే సౌమ్యవారే శుభవారే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ శ్రీ పద్మావతే అలవేరుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపయా ఏవం శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్యాణాం ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాణాం శ్రీమత్ పరమహంస పరిపరాజకాచార్యాణాం శ్రీ 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 త్రిదండచర శ్రీమన్నారాయణ రామానుజయర్ స్వామి మంగళాశాసన పూర్వకం అస్య భక్తస్య గోత్రోద్భవస్య శ్రీవత్సస గోత్రోద్భవస్య శ్రీయమానస్య చక్రవర్తుల జగన్మోహనాచారునామదేస్య తద్ధర్మవత్ని లక్ష్మీనామ్ని సపుత్రకస్య శరశ్చంద్రనామదేస్య తద్ధర్మవత్ని అనీషానామ్ని సపుత్రకస్య ఆదిత్యానామదేస్య సహ కుటుంబానాం శ్రీవత్సస గోత్రోద్భవస్య చక్రవర్తుల మదన్మోహనాచారునామదేస్య తద్ధర్మవత్ని నాథానామ్ని సపుత్రకస్య ప్రశాంతనామదేస్య ప్రణయనామదేస్య సహ కుటుంబానాం చక్రవర్తుల కమలానాం సహకుటుంబానాం
చింతలపాటి వెంకటేశ్వరీ బాల త్రిపుర సుందరి నామ్ని సహ కుటుంబానాం సబాంధవానాం రామోహనాచారణాది శతమతి శ్రీదేవి నామ్ని వాళ్ళకి సరి చెప్పండి జగదీశ్వర గోత్ర చండీశ్వర గోత్ర అనిల్ కుమార్ నామ్యస్య మాలదీ నామ్ని సహ కుటుంబానాం అమ్మ ఇంకెవరి పేరు ఆయనంటే చెప్పండి కశ్యప గోత్ర రాగపడి రవీంద్రాచార్య తద్ధర్మపత్ని శోభారాణి నామ్ని కశ్యప గోత్ర నాగేశ్వరాచార్య ధర్మపత్ని వాణి నామ్ని శ్రీవర్షణ సహ కుటుంబానాం భారద్వాజ గోత్ర వెంకటమార్తి కుమార్ నామ్
రాజేశ్వరి నామ్ని సహ కుటుంబాల అమ్మ కళ్యాణం స్లిప్పు తీసుకొని కళ్యాణ్ టికెట్ కట్టి వారి పేరు చదువుకుంటే ఒకసారి మాకు తెలియజేయండి. జగన్నాథాచార్య అరుణానాన్ని సహ కుటుంబాన అందరం కలిసి అందాం. అస్మాకం మమ సహ కుటుంబాన సహ బాంధవాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం మమ గృహే అఖండలక్ష్మీ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్త్యర్థం ధర్మ అర్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి అలివేణుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృప కరుణ కటాక్ష సిద్ధ్యర్థం. శ్రీ విగ్రాంతగౌడి బ్రహ్మాండ నాయకస్థేవదైవత్తమస్థగద్భూమినః జగద్రక్షణార్థో తీర్థస్య శ్రీ పద్మావతి అలువేలు గంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శాంతి కళ్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కర్తుం కరిష్యమానః మాం అన్న చెప్పండి మాం యోగ్యతా సిద్ధిరస్తితి భవంతో మహంతో అనుగృహంతో దాస్తో యోగ్యతా సిద్ధిరస్తో. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు ఒక చుక్క నీళ్లు వేసుకొని ఒక దాంట్లో వదిలేయండి, ఆ పక్క గ్లాస్ లో వదిలేయండి. యోగ్యత అమ్మ ఆడవాళ్ళ చేయి పైకి ఉంటుంది, మగవాళ్ళ చేయి కొంత ఉంటుంది, దాంట్లో దాని ద్వారా వదలండి. మగవారి ద్వారా ఆడవాళ్ళు వదలాలి. కలిసే ఆడో పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వసేన ఆరాధనం కరిష్యే ఇది సంకల్ప్య అగ్నిపాత్యాన్యాద్య ఓం శ్రీం శ్రీయే నమః అగ్నిరూపిణ్యే నమః ఇత్యర్థం. ఓం గంగాయే నమః పితృపితృగారే నమః పాదరూపిణ్యే నమః త్రిపాద్యం ఓం సరస్వతే అమృతరూపిణ్యే నమః పాదమనీయాత్యే నమః ఇత్యర్థమనీయం. ఓం కరుణాయ నమః కాళీయాత్మనే నమః ఇది స్నానం. ఓం శుద్ధోదకాయ శాంత్యై శుద్ధోదరూపిణ్యే నమః ఇది శుద్ధోదకం చ క్రమేణ పూర్వ శోషణ రావణ రావణాదిత్య కించిజలం అర్ఘ్యపాత్రమాస్థాప్య పాత్రే గృహీత్వా తస్మిన్ విరాజని ధ్యాత్వా గంధపుష్ప భూపదీపోక్త భూప యజావిన అక్తాక్షరం సప్తమాప్త్యర్థ ఓం హ్రీం బలాయ సవితే స్వాహ ఓం హ్రీం
विद्याय सिखाए वर्षक ओम वाई ऐश्वर्याय कवचा एवं ओम बहुम नेत्राय तेजसे नेत्राय वषट ओम नाम शक्ते अस्ताय घट ओम विश्वक्सेन मुद्राम प्रदर्शय ఓం సప్రవాసమదే విశ్వక్సేనాయ నమః అర్ఘ్యం పరికల్పయామి ఓం భూర్భువస్తువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్ తరువాత విశ్వక్సేనాయ నమః అర్ఘ్యం పరికల్పయామి శ్రీ బలాల్ చక్రమే విశ్వప్రభాదాభ్యః అతో ధర్మాధారేణ్య సప్రవాసమదే విశ్వక్సేనాయ నమః ఆదిం సోప్యామి ఆవ పునంతు హృదయం హృదయే భూతాభునాదువాం పునంతు బ్రహ్మణస్పతే నమః భూతాభునాదువాం సప్రవాసమదే విశ్వక్సేనాయ నమః స్థానాంతరోప్యామి వస్త్రాంతరోప్యామి నైవేద్యం సమర్పయామి ప్రయామి తీరాయడు వాడు కొండలూపెడు వాడు తీరాయడు వాడు కొండలంతవరములు తోబెడు వాడు
దాసుడైన కురువరతి నామే నిమ్మన్న వరము బ్రహ్మన్న తోడికి వచ్చినోడు కొండలంతవరూలు కొండలలోనే యడు వాడు అత్తకు వేడుక తోడ అనంతాలు వారి ముక్తికి వెట్టికి మన్ను పోసిన వాడు మాతి కదొలక తిరుమల నంబి తోడు మాతి కదొలక తిరుమల నంబి తోడుక చూడండి మీరు వస్తున్నారు చూడండి మేడం మేడం ద్వారా మీద గోవీనాన్ని మహాభవంశ మంత్రైన పంచసూర్ణేరళం కృత్య భూమి మక్షదాన్నికి మంత్రేణ ధాన్య బయటం పరిగణ్య మంత్రేణ భక్త దర్భాన్ పరిస్థితి ఆశీర్షే సూత్ర సులేశితం సహరసం కలసం నిక్షిప్య కూర్చొని
సుందబలం నిక్షిప్య నారికేల వలన నిక్షిప్య మంత్రసిద్ధి శరీరమంత్రోహం నమో నమ ఓం రం సహస్ర ఓం పడ భగవాన్ సుదర్శన ఆగచ్చ స్వాహ పరివాసి పదే సుదర్శనాయ స్వరూపస్
ప్రవృతి సవేజ ఏజతరై సేన అనేకాత్మన స్వార్థ సంప్రభావేన స్వకీయ కళ్యాణ పాంచాంధిక మహోత్సవ ఆరాధన కర్మణి అఖిల పరిజన సర్వ పరిచ్ఛద్ధ పరిచ్ఛదా నిత్యత్వం సాత్మానం స్వయమేవ దీక్షితోత్తమై.
అశ్వశ్రీమదకిలాండకోటి బ్రహ్మాండ నాయకస్తదేవదేవత్తమస్య జగత్ కుటుంబినః జగత్ తృప్తినాథో దీన్నస్య శ్రీ అలవేలు మమ్మ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః పాంచాన్నిక ఏకగుండాత్మక పాంచాన్నిక ఏకగుండాత్మ బ్రహ్మోత్సవ శుభకర్మణి కళ్యాణ మహోత్సవ శుభకర్మణి పాంచాన్నిక ఏకగుండాత్మక బ్రహ్మోత్సవ శుభకర్మణి అద్య శాంతి కళ్యాణ మహోత్సవ శుభకర్మణి కర్మణ స్వస్తిం భవంతో గృహంతో శ్రీ అలవేలు మంగా పద్మాసుమేత శ్రీ శ్రీనివాస విద్వాని కృపయా పాంచాన్నిక ఏకగుండాత్మక బ్రహ్మోత్సవ శుభకర్మణి అద్య ద్వితీయ దివసే ప్రాత ఆరాంగభూతం శాంతి కళ్యాణ మహోత్సవ శుభకర్మణి కర్మణ వృద్ధిం భవంతో బ్రహ్మంతో ఓ రాజా దేవా వాసుదేవ మాకే
దక్షిణాన్ని శ్రీ యజ్ఞ సంకర్షణో మార్చేద్దాం, ఉదిష్టాన్ని శ్రీ పశ్చిమలో మార్చేద్దాం, ఉదిష్టాన్ని శ్యాపహనుతో మార్చేద్దాం, ఊర్ధ్వాయాన్ని శ్రీ గదాధరో మహాపురుషో మార్చేద్దాం. పుణ్యాహవాసం నీళ్లు అయ్యా సర్వాణి భక్తాన్ని సంప్రోక్ష పవిత్రేణ ఆత్మానం పురదేశన శాస్త్రదారేణ పావమాన్య పునంతు మాం రాజా భక్త్యం పవిత్రం రెణ్మయం వేణ బ్రహ్మవిదో వయం గోద బ్రహ్మమణిమే పవిత్రోవస్తాంగస్మరేకాక్షం సమాఖ్యాక్షయ పుండరీకాక్షయ పుండరీకాక్షయ అమ్మా. ఇప్పుడు వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విష్ణక్సేన ఆరాధన మనం పూర్తి చేసుకున్నాము. తదుపరి శుద్ధి కొరకు స్వస్తి పుణ్యాహవాచనం వాసుదేవ పుణ్యాహవాచనం కూడా పూర్తి చేసుకున్నాము. ఆ జలమంతా కూడా మీ మీద అందరికీ కూడా ప్రోక్షణ చేస్తారు. తదుపరి రక్షాబంధన పూజ జరుగుతుంది. స్వామివారు సన్నిధిలో ఉన్నంత వరకు అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా మనస్సులో నామస్మరణ చేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, నారాయణ
చెప్పరా గొంతు తీసుకొని మాట్లాడు. డోర్ కొట్టడానికి ఏమైంది? డోల్గొట్టానికి ఏమైంది? అజశ్రీయాది దేవీ నాం పాణిగ్రహణోత్సవం సర్వ కళ్యాణదండం సర్వ శత్రు నివారణం ఆయుర్వృత్యకరణోనాం పుత్రస్య కీర్తివర్ధనం ఉద్రాయుదే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమ పునఃపునః దేవ్యాచ భక్త్యాః కర్మ కౌతుకం అస్సు శ్రీమద్గ్రంథకోటి బ్రహ్మాండనాయకశ్చ దేవదేవోత్తమశ్చ జగద్గురుమ్మిరః జగద్దగ్గార్థమోదేండ్యశ్చ శ్రీ అల్వేలు మంగళ పద్మాసుమేత శ్రీనివాస స్వామినః విభవః విస్తారయన్ దేవస్థ తండ్రుల పాత్ర పూర్ణ పాత్రే పాదానంద అష్టందృక్ ఓం తాతారమింద్ర అవితారేంద్రగం అవే హవే శూరగం శూరవీంద్రం ఓం కమలాయ నమః ఓం ఉత్కర్షణే నమః ఓం ప్రియాయ నమః ఓం కీర్తియే నమః ఓం లక్ష్మీ నమః ఓం పుష్టే నమః ఓం పుష్టే నమః గోమేందుక పుష్పరాగ హరిద్రాది హరిద్రాది నిధాయ హరితయ మంగళీకయ మనోహరై పాత్రే వర్షోభితం చంద్ర చావరాదుతారై సహ శ్రీ వైష్ణవపూర్వమాగత్య ప్రవేశ్య ప్రసుమంతేది అభిమంత్రియతే ఓం
ప్రదత్తం కన్యావృత్తం ఇది చతురభాగవతోత్సవాన్ ఆంతరాత్ర ప్రవర్తకాన్ ఉభయ వేద బాలకాన్ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన సాఫల్యమాన మయామృతదోదే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ గోడు బ్రహ్మాండ నాయకాయ తత్వాధీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురచిత పాదపకీయులాయ అఖిలోన్నత పవిత్రాయ ఆర్తత్రాయ పరాణాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్జాత స్వరూపిణే ప్రద్యుమ్న శమన పౌత్రాయ అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ య అఖిలాండ గోడి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకలేశ్వరంగ స్వరూపాయ సురాదుగులాయ అఖిలోన్నత పవిత్రాయ ఆత్తాయ పరాయణాయ పర వ్యూహ విభవంతర్యామి అజ్జాద స్వరూపిణే వాసుదేవ శర్మణ వాసుదేవ శర్మణ పుత్రాయ తెలుసారు పర్యంతం గో బ్రాహ్మణే శుంభోదో అనంత వేద శాఖాధ్యాయనే అశ్వబ్రహ్మణే ఆది నారాయణాయ అక్షరగోత్రోద్భవాయ అఖిలాండగోడి బ్రహ్మాండనాయకాయ బ్రహ్మాదేవాయ సకల నిష్కంద స్వరూపాయ సురాసురాయ అఖిలోన్న పవిత్రాయ ఆత్మత్వాల పరాయణాయ పరమవ్యూహ విభవ అంతర్యామి అత్రావతార స్వరూపిణే సాక్షాత్ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే కన్యార్దినేంబరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే లైవ్ వస్తుంది క్షీరార్ణవ శర్మణ పుత్రీ సౌభాగ్య విశ్వంభరాన్ త్రయార్జేయ ప్రవరాన్ సౌభాగ్య గోత్రోద్భవాన్ చతుర్వేద నాగాధ్యాయిని సాక్షాత్ కామంటే ఏదో ఒకటి లావణ్య గోపుల శర్మణ అత్రే వసు
అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండాలి. వినా వెంకటేశం నాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. స్వయం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు బ్రహ్మోత్సవాలలో భాగంగా పద్మావతి అలంబేలంగా అమ్మవారితో కళ్యాణోత్సవాన్ని జరిపించుకునేటువంటి మహాపుణ్య దివసం ఈరోజు. సాధారణంగా యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేతని ప్రతిష్టా సమయంలో పరమాత్మకు కళ్యాణోత్సవాన్ని జరిపించడం, అలాగే వెంకటేశ్వర స్వామి గారికి అయితే శ్రవణ నక్షత్రంలో, రామచంద్ర స్వామి గారికి అయితే పునర్వసు నక్షత్రంలో ఇలా కళ్యాణోత్సవం జరపడం అనేది పెద్దలు నిర్ణయించిన ప్రకారమే అయినా బ్రహ్మోత్సవంలో ఉండే కళ్యాణోత్సవానికి ప్రత్యేకత ఏంటంటే మనమంతా అదృష్టవంతులు భాగ్యవంతులు. ఎందుకంటే అంకురారోపణ తర్వాత అగ్ని ప్రతిష్ట ధ్వజపట అధివాసం ధ్వజారోహణ ఈ కార్యక్రమాల తర్వాత దేవతాహ్వానం అనే కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో. అప్పుడు బ్రహ్మాది సకల దేవతలందరూ మంత్రంతో ఆహ్వానించగా పరమాత్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారికి సేవలను కైంకర్యాలను అందించడం కొరకు దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ వస్తారు. వారందరూ వచ్చి శ్రద్ధగా భక్తిగా విశ్వాసంగా వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాలను ఇంకా వాహనోత్సవాలను జరిపిస్తారు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం పేరు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ బొమ్మ దేవత అని చెప్పారు కాబట్టి లోకాలన్నీ దేవుడి అధీనంలో ఉంటే ఆ దేవుడు కూడా మంత్ర అధీనంలో ఉంటారు కాబట్టి ఆయా మంత్రాలతో సకల దేవతలను ఆహ్వానిస్తే వారందరూ వచ్చి తీరుతారు. మనమైనా ఎప్పుడైనా మన ఇంట్లో కార్యక్రమం ఉంటే మన వాళ్ళు అమెరికాకు వెళ్తుంటేనో వస్తుంటేనో లేకపోతే ఒంట్లో వాళ్ళకపోతున్నా మనం దగ్గరగా ఉన్నా డబ్బులు కట్టి టికెట్ తీసుకొని మన వల్ల ఇంకేమైనా పంపిస్తారేమో కానీ దేవతలు పరమాత్మ శివనారాయణ సేవకు రాకుండా ఉండరు.
ఎందుకంటే ఆయన ఇస్తే వారి వారికి ఆయా లోకాధిపత్యం వచ్చింది కాబట్టి. ఒకరు తూర్పుకు అధిపతిగా, ఒకరు దక్షిణానికి అధిపతిగా, ఒకరు ఉత్తరానికి అధిపతిగా, ఒకరికి ఆగ్నేయ దిక్కుకు అధిపతిగా, ఇలా దిక్పాలకులుగా ఆయా శాఖలలో ఆయా పోర్ట్ఫోలియోస్ లో అధికారులు నియమించిన వాడు శివనారాయణ కాబట్టి ఎవరిస్తే తమకు అధికారం వచ్చిందో, ఎవరి అనుగ్రహంతో తాము అమృతాన్ని పొందినామో, ఎవరి అనుగ్రహంతో దేవతలుగా లోకంలో ఉండేవారితో పూజలు అందుకుంటున్నామో, అటువంటి స్వామికి శ్రద్ధగా భక్తిగా విశ్వాసంగా సకల సఫల్యం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వారందరూ మనకు అదృశ్య రూపంలో కనపడకుండా ఉంటూ ఇక్కడ భగవంతుడి కళ్యాణోత్సవాన్ని దర్శించుకుంటూ భగవంతుడి యొక్క వాహన సేవలో ఇందాక వేడుకగా మన పెద్దలందరూ నిర్వహించిన ఎదుర్కోనోత్సవంలో కూడా దేవతలందరూ పాల్గొన్నారు. అలా భగవంతుడి గుణాలను అమ్మవారి గుణాలను ఈ యొక్క వైభవాన్ని సేవించుకోవడం కొరకు దేవతలు వచ్చినప్పుడు వారితో పాటు మనందరం కూడా ఇక్కడ సహపంతిగా వారితో కలిసి కళ్యాణోత్సవంలో భాగం పొందాం. ఇది ఒక అదృష్టం కాబట్టి మిగతా అప్పుడు జరిగే కళ్యాణాలకు వచ్చినా రాకపోయినా బ్రహ్మోత్సవ సమయంలో మన భాగస్వాములు కావడం ఒక భాగ్య విశేషంగా భావించాలి. అంతేకాక నిత్య కళ్యాణం పచ్చదూరణంలో ఉండేటువంటి స్వామికి తిరుమలలో ప్రతిరోజు కళ్యాణమే. ఎందుకంటే కళ్యాణం స్వామివారికి మనకి జీవితంలో ఒకసారి పెళ్లి అవుతుంది. పెళ్లి రోజు జరుపుకుంటా కానీ సంవత్సరానికి పెళ్లి తిరగదు, రోజుకోసారి పెళ్లి తిరగదు. ఏదో పిల్లలు వేడుకగా షష్టి పూర్తి సమయంలో మరొకసారి పెళ్లి అని ఏదో ఒక వేడుక చేస్తారు కదా అంటే ఆయనకు అమ్మవారు పక్కనుంటే ఆయనను అమ్మవారితో కలిసి సేవించుకుంటే మన తప్పులన్నీ ఒప్పులవుతాయి, వీడు బలవాడండి అని మన తప్పులను ఒప్పులుగా చూపించేటువంటి తల్లి పక్కన ఉండడమే మనకు శ్రేయస్కరం. నకశ్చిన్ నాపరాధ్యతి, లోకంలో ఎవరు తప్పు చేయని వాడు ఉండని మన వైపు అనుకూలంగా మాట్లాడుతూ పరమాత్మతో వాదులాడి రక్షింపజేసే తల్లి. ఇంకొక మాట చెప్పుకొని మనం ఆపుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారు శ్రీవైకుంఠ విరక్తాయాన్ని వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చినారు. విభవమూర్తిగా వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి కదిలి మాట్లాడి వివాహం జరుపుకొని అర్చామూర్తిగా వచ్చేస్తున్నారు. ఒకే అవతారంలో విభవమూర్తిగా అర్చామూర్తిగా ఉన్నటువంటి ప్రత్యేకమైన అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం. ఆయన మన పాపాలు పోగొట్టేవాడు, రక్షించేవాడు కాబట్టి అటువంటి స్వామి కళ్యాణోత్సవాన్ని శ్రద్ధగా సేవిద్దాం. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన జరుగుతుంది. ఆ బ్రహ్మ దేవుడైనటువంటి వాడే ఆ స్వామివారి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినాడట అయ్యా. బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలిదల మోపిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలిదల మోపిన పాదము పాదము
హిరణ్య రూపది మంత్రేణ శ్రీవత్స మణికుండల మనోహిరేవ్యాలంకృత్యాంగిరణ్యరూపస్థిరణ్యసంగిరణ్యవరణిరణ్యయాశ్రే ప్రదక్షిణం ఆలోచ్య అయం మే మధుపర్గో మధుపర్గో మధుపర్గ అమృతాపిత్రాస్య అష్టం ప్రక్షాల్య తదం వస్త్రాది మందేన వక్షం ప్రదాయ ఓం వస్త్రాణి దేవతామసారే ఇప్పుడు స్వామివారికి దగ్గరికి వస్తారు, మీరు అక్కడే కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీకు మీ దగ్గరికి వస్తారు, అర్థక స్వామి వారు వస్తారు. ఇవ్వండి వస్త్రాలు, ఇవ్వండి. ఐశ్వర్యత సిద్ధ్యర్థం ఆత్మార్థం
కన్యాదానాన్ని జరిపిద్దాం. కన్యాదానం చేసే మన దేవుళ్ళను కూడా సాక్షాత్తు స్వామికి మన యొక్క మనస్సును అర్పణ చేద్దాం. మనస వాచా కర్మను కూడా మా యొక్క సంతోష సమయంలో దుఃఖ సమయంలో కూడా మీ యొక్క పాదపద్మం వీడకుండా మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి స్వామిని మన యొక్క మనస్సును స్వామికి అర్పణ చేద్దాం. కన్యాదానం యొక్క సాక్షాత్తు అమ్మవారిని మన యొక్క కన్యగా భావన చేసుకుంటూ అమ్మవారిని స్వామికి దానం చేస్తాం. కాబట్టి అదేవిధంగానే మన కన్యతో పాటు ఏదైనా హిరణ్యాన్ని కానీ సాలగ్రామాన్ని కానీ భూదానాన్ని కానీ హిరణ్యరాన్ని కానీ సమర్పణ చేస్తుంది. కాబట్టి ఆ మేము హస్తాల్లో ఏదైనా మేము పోసినటువంటి ద్రవ్యాన్ని ఉంచి కన్యాదానాన్ని అందరం కలిసి జరుపుకుందాం. నామస్వశివ నమో వెంకటేశాయ. పేరు
శ్లోకాలు అందరూ కూడా చెప్పి ఆ యొక్క జలాన్ని విడిచిపెట్టండి. అందరూ కూడా చెప్పండి, గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే సర్వసస్య శ్రయా భూమిః వరాహేన సముద్భుత యస్మాత్ అస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్ఛమే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన
అత శాంతి ప్రయచ్చమే. ఈ కన్యాదానం చేసేటువంటి సమయంలో గోదానము భూదానము హిరణ్యదానము సారగ్రహము ఇవి మనం పరోక్షంగా ఇవ్వలేం కాబట్టి యథాశక్తి దక్షిణగా ఆ యొక్క స్వామి వారికి మనం అందచేయాలి. చేతిలో నీరు పోసి వదిలిపెట్టి దక్షిణతో సహజ సహితంగా ఆ యొక్క స్వామి వారికి అందచేయండి. ఏభి గో భూ హిరణ్య సారగ్రామాది షోడశ మహాదానై సర్వం శ్రీ శ్రీనివాస చరణ అరవిందార్పణమస్తు. శుభముహూర్తం కృత్వా ఓం తదః యా స్వామి దీర్ఘర వినయం తీసుకోండి. తదః శుభముహూర్తే కన్యాదాన సమయంలో మీరు ఇచ్చేటువంటి దక్షిణ గాని ఏదైనా ధన రూపంగా కానీ వస్తు రూపంగా ఇచ్చినటువంటి ద్రవ్యం అంతా కూడా దేవాలయ అభివృద్ధికి మాత్రమే అది వినియోగిస్తారు. కాబట్టి ఉన్నటువంటి వస్తువులందరూ కూడా ఈ యొక్క యథాశక్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఓం తదేవ లగ్నం తులినంద దేవదారా వలం చంద్ర వలం దేవ విద్యా అదే రాదు అదే వస్తుంది విభీషణ ప్రభుతి భక్తైసేవిదో భగవాన్ పురాణ పురుషమంగళం
సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞ వరాహ శేషపృథ్వీనాం సమస్త సన్మంగళాదస్య సకల కళ్యాణ లక్ష్మణ లక్ష్మీదవేదస్య శంఖ చక్ర గదాధర సాంగాయస్య శ్రీవత్స కౌస్తవ లక్ష్మీ మనోరహర వక్షస్థలస్య త్రివార నక్షత్ర మూర్త లగ్న హోర దేవకార అవాంస దారజాంస త్రింశంశకానాం నిరంతరమనుకూలానాం స్వస్తి సర్వే ధ్రువందే రాజా వరుణో ధ్రువందే వందే భగవన్నామృతం హరి నారాయణ గోవింద హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ గోవింద హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఇట్లాండి శ్రీ వెంకటేశ గోవింద వాస గోవిందా
అయ్యా మాంజలి ధారణ జరుగుతోంది స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఫేస్బుక్ ఉందా అంజయ్? అప్పటి నుంచి రాయబెట్టిన వంద మంది నుంచి రాయబెట్టిన విద్యానికి మహారాజండి, విద్యానికి మహారాజండి, విద్యానికి మహారాజండి. ఫేస్బుక్ లైవ్ వస్తుంది. లైకోట బిడ్డ లైకోట కామెంట్ పెళ్ళి కోటు నవ్వేదే పెళ్ళి కూతురు, పేరు గల దేవరాలే పెళ్ళి కూతురు, పెద్ద పేరున మొయ్యాల మెడ పెళ్ళి కూతురు, పేరు గల దేవరాలే పెళ్ళి కూతురు, పెద్ద పేరున మొయ్యాల మెడ పెళ్ళి కూతురు. పెళ్ళి కూతురు నడివే పెళ్ళి కూతురు, మీరు పేరు బుద్ధ సిగ్గుపడి పెళ్ళి కూతురు, పేరంతా నడివే పెళ్ళి కూతురు, మీరు పేరు పెద్ద సిగ్గుపడి పెళ్ళి కూతురు, పిలికిట తలంబ్రాల పెళ్ళి కూతురు.
రవి సూర్యవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే యోదైతామిని బ్రహ్మ గ్రంథిం కురియా గోవింద శ్రీనివాస గోవింద హే బోలో పద్మావతి మాయీకి హే బోలో అలివేలు మాయీకి హే బోలో శ్రీనివాస భగవానికి హే బోలో పద్మావతి అలివేలు మంగాసవేత శ్రీ శ్రీనివాస భగవానికి హే బోలో కళ్యాణ శ్రీనివాస భగవానికి ప్రియ భక్తి భగవద్ బంధువులారా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టాద్వైత సాంప్రదాయంలో అమ్మవారు వివాహం చేసుకోగానే వారణ వారం అంటే పచ్చ కళ్యాణం అమ్మవారు ఏం కోరుకున్నది నేను ఒకదాన్ని పచ్చగా ఉంటే బాగుండదు ఈ లోకంలో అందరూ కూడా పచ్చగా ఉండాలి ప్రతి ఒక్క దంపతులు కూడా ఆనందంగా చక్కగా ఉండాలి వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందాలి అనేటువంటి చేసుకున్నటువంటి వ్రతమే శ్రీవ్రతం ఆ శ్రీవ్రతం అయిన తర్వాత అమ్మవారు వివాహం చేసుకున్న తర్వాత స్వామివారిని వివాహం అయిన తర్వాత ఆనందంతో చేసుకునేటువంటి ఈ యొక్క వారుల వారి పచ్చ కళ్యాణం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నృత్య రూపకంగా దాసులు కాలు వారైపు ఎదిగినప్పటికీ కూడా నాకు తోచిన విధంగా దాన్ని అన్వయించుకొని చేస్తున్నారు తప్పు అంటే క్షమించండి